హలో స్టూడెంట్స్ ఈ వీడియో రెచ్చల్లో మనం ఎస్టిమేషన్స్ అనే టాపిక్లో మ్యాక్సిమమ్ ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఎలా ఎవాల్యువేట్ అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం ఒక్కోసారి మ్యాక్సిమమ్ ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఇచ్చి శాంపుల్ సైజు కనుక్కోమంటే కూడా ఎలా కనుక్కుంటాం కనుక్కుందాం అలానే మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఇచ్చి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఆల్ఫా వాల్యూ కనుక్కోమంటే కూడా ఎలా ఆ త్రీ మోడల్స్ చూద్దాం ఒకసారి ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ యాక్టివల్గా ఓకే ఎస్టిమేషన్స్ గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లెక్చర్లో అవి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తాను ఒకసారి చూడండి సో ఇవి ఫార్ములాస్ మాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ లార్జ్ శాంపుల్స్కి అయితే ఈ ఫార్ములా యూస్ చేస్తాం జెడాల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూట్ టెన్ జెడాల్ఫా బై టూ అంటే జెడ్ టేబుల్ వాల్యూ లివింగ్ ఏరియా ఆల్ఫా బై టూ సిగ్మా అంటే హెచ్డి ఆఫ్ పాపులేషన్ సిగ్మా అంటే ఇంకా అంటే సైజ్ ఆఫ్ ద శాంపుల్ సో మనకు సైజ్ ఆఫ్ ద శాంపుల్ గ్రేటర్ దాన్ థర్టీ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్టీ ఉన్నప్పుడు ఈ ఫార్మ్లో యూజ్ చేస్తాం ఇప్పుడు సైజ్ ఆఫ్ శాంపుల్ లెస్ దాన్ థర్టీ ఉంటే వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఫార్మ్లా టు పాయింట్ మ్యాక్సిమమ్ ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఇక్కడ ఈ అంటే ఈ అంటే మ్యాక్సిమమ్ ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఓకే సో ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ హండ్రెడ్ అంటే ఎన్ హండ్రెడ్ ఇచ్చారు మనకు క్వశ్చన్లో ఎన్ ఈక్వల్ టు హండ్రెడ్ ర్యాండమ్ సాంజ్లో అంటే గ్రేటర్ దాన్ థర్టీ లార్జ్ శాంపుల్ అన్నట్టు ఎస్డి ఫైవ్ సిగ్మా ఫైవ్ ఇచ్చారు వాట్ కెన్ యూ సే అబౌట్ ద మ్యాక్సిమమ్ ఎర్రర్ విత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్కి నేను ఈ వాల్యూస్ అన్ని టెస్టింగ్లో చెప్పున్నాను చాలా క్లియర్గా జెడాల్ఫా బై టూ ఎంత అంటే వన్ పాయింట్ నైన్ సిక్స్ సో మ్యాక్సిమమ్ ఎర్రర్ ఈ మ్యాక్స్ కనుక్కోమన్నారు ఫార్ములా నేను చెప్పాను జెడాల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్ జెడాల్ఫా బై టూ వన్ పాయింట్ నైన్ సిక్స్ సిగ్మా ఫైవ్ బై రూట్ హండ్రెడ్ అంటే దీన్ని సింప్లిఫై చేయండి యూజ్ యువర్ క్యాలసీ జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఓకే సో మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ ఈ మ్యాక్స్ మీకు వచ్చేది ఓకేనా ఇలా ఈజీగా మనం మ్యాక్సిమం ఎర్రర్ కనుక్కోవచ్చు వెన్ వీ నో ఎన్ సిగ్మా అండ్ జెడాల్ఫా బై టూ ఇది ఈ మ్యాక్స్ కనుక్కునేది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే శాంపుల్ సైజ్ కనుక్కోమంటాడు ఈ మ్యాథ్స్ ఇచ్చేసి ఉంటాడు అంటే ఇలా ఇట్ ఈస్ డిస్క్రైబుడ్ టు ఎస్టిమేట్ మీన్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూజ్ అంటిల్ ఏ సర్టైన్ కంప్యూటర్ విత్ ఫస్ట్ రిక్వైర్ రిపేర్ సో ఇఫ్ ఇట్ క్యాన్ బి అజ్యూమ్డ్ సిగ్మా ఫార్టీ ఎయిట్ అవర్స్ సిగ్మా ఇచ్చాడు హౌ లార్జ్ శాంపుల్ ఎంత పెద్ద శాంపుల్ని మనం అజ్యూమ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయొచ్చు సో దాట్

అది కనుక్కోవాలి సైజ్ ఆఫ్ శాంపుల్ ఎంత తీసుకొని మనం టెస్ట్ చేయాలి అనేసి ఇక్కడ మనకి ఎన్ ఇవ్వలేదు ఎన్ క్వశ్చన్ మార్క్ సిగ్మా ఇచ్చారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని ఇచ్చారు అలానే నైంటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్కి నైంటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్కి జడాల్ఫా బై టూ ఎంత అంటే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ వాల్యూస్ అన్ని నేను చెప్పున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఈ వాల్యూస్ అని సో ఇవి మీరు టెస్టింగ్ చూసారంటే మీకు ఐడియా వస్తుంది లార్జ్ శాంపుల్ టెస్ట్లో ఇప్పుడు మనకి ఈ మ్యాథ్స్ ఫార్మ్లా తెలుసు ఈ మ్యాక్స్ అంటే ఈ ఈక్వల్ టు జడాల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్ దీని నుంచి మనకు ఎన్ కావాలి అంటే ఎన్ అంటే రూట్ ఎన్ ఇటు సైడ్ తీసుకొని వచ్చామంటే ఈ ఈ ఇటు సైడ్ వస్తుంది జడాల్ఫా బై టూ సిగ్మా బై ఈ సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎన్ యూ క్యాన్ క్యాలిక్యులేట్ లైక్ దిస్ జడాల్ఫా బై టూ సిగ్మా ఈ హోల్ స్క్వేర్ ఈ వాల్యూస్ అన్నీ తెలుసు మీకు ఈ వాల్యూస్ అన్నీ మీకు తెలుసు జస్ట్ సిమ్ సబ్స్ట్రిప్ చేయడమే జడాల్ఫా బై టూ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిగ్మా ఫార్టీ ఎయిట్ ఈ వచ్చేసి ఈజ్ గివన్ ఈజ్ టెన్ అవర్స్ ఈ టెన్ అవర్స్ బై టెన్ హోల్ స్క్వేర్ సో క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి యూ యూవిల్ గెట్ ద ఆన్సర్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ సో శాంపుల్ సైజ్ ఎలా ఉండదు కాబట్టి సిక్స్టీ టూ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఓకేనా ఈజీగా సైజ్ ఆఫ్ ద శాంపుల్కి ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని కూడా చేయొచ్చు డైరెక్ట్గా ఇప్పుడు మనకు డైరెక్ట్ ఈ మ్యాక్స్ కనుక్కోవడం చూసాం సైజ్ ఆఫ్ శాంపుల్ కనుక్కోవడం చూసాం ఇప్పుడు కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఇన్ నే స్టడీ ఆఫ్ ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ ఎయిటీ శాంపుల్ సైజ్ ఎయిటీ బాడీ రిపేర్ కాస్ట్ హ్యాండ్ ఏ మీన్ ఆఫ్ మీన్ ఇచ్చేశాడు సిగ్మా ఎక్స్ బార్ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ త్రీ సిక్స్ అండ్ ఎస్డి ఆఫ్ ఎస్డి ఇచ్చారు ఇక్కడ సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్

ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే ఈ మ్యాక్స్ ఈక్వల్ టు జడాల్ఫా బై టూ ఇంటూ సిగ్మా బై రూటెన్ ఓకే సిగ్మా బై రూటెన్ ఇది ఫార్ములా దీని నుంచి మనకు ఎన్ ఈజ్ గివన్ ఎన్ వచ్చి ఎయిటీ దీని నుంచి మనకు జడాల్ఫా బై టూ కావాలి జడాల్ఫా బై టూ అంటే సిగ్మా బై రూటెన్ ఇటు సైడ్ వస్తుంది రివర్స్ అవుతుంది రూట్ టెన్ బై సిగ్మా ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఈ వచ్చి ఈ వచ్చి టెన్ రూట్ ఎయిటీ బై సిగ్మా వాల్యూ సిగ్మా సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశామంటే జడాల్ఫా బై టూ విల్ గెట్ జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ ఈ వాల్యూని టేబుల్లో మనం సెర్చ్ చేసామంటే ఫ్రమ్ ద టేబుల్ యుల్ గెట్ ఫ్రమ్ ద టేబుల్ యుల్ గెట్ ఫ్రమ్ టేబుల్ జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ వన్ మైనస్ ఆల్ఫా బై టూ ఈక్వల్ టు జెడాల్ఫా బై టూ కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఇవి వన్ మైనస్ ఆల్ఫా బై టూ ఈ జెడాల్ఫా బై టూ జెడ్ టేబుల్ నుంచి జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ ఆల్ఫా వచ్చి ఈ జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ ఇటు సైడ్ వచ్చిందంటే వన్లో సప్రాక్ట్ చేయాలి వన్ మైనస్ జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ చేసామంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ సో కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే ఏంటంటే వన్ మైనస్ ఆల్ఫా ఇంటూ హండ్రెడ్ సో వన్ మైనస్ ఆల్ఫా ఇంటూ హండ్రెడ్ వన్ మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ చేస్తే విల్ గెట్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఓకే సో ఇలా మనం కాన్ఫిడెన్స్ లిమిటా వన్ మైనస్ ఆల్ఫా ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోవచ్చు సో ఇది సింప్లిఫై చేస్తామంటే ఈ మొత్తం సింప్లిఫై చేసామంటే జీరో పాయింట్ నైన్ టూ త్రీ సిక్స్ సో జడాల్ఫా బై టూ అంటే ఇక్కడ వన్ మైనస్ ఆల్ఫా బై టూ అంటాం ఈ వన్ మైనస్ ఆల్ఫా బై టూ వాల్యూ జెడ్ ఆల్ఫా బై టూకి ఈక్వల్ ఆ వాల్యూ ఇది సో దీని నుంచి ఆల్ఫా మీకు ఎక్కడి నుంచి ఐడియా ఉంటుంది ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఓకే ఇలా మనం మాక్సిమం ఎర్ర ఆఫ్ ఎస్టిమేట్ ఈజీగా ఎవాల్యువేట్ చేయొచ్చు ఓకే